యాంజియోగ్రామ్ అనేది కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటే దీన్ని గోల్డ్ స్టాండర్డ్ యాంజియోగ్రామ్ అంటామండి. పేషెంట్ యొక్క చెయ్యి ద్వారా కానీ కాళ్ళ నుండి కానీ ఒక రక్తనాళాలను ఒక ట్యూబ్ లాంటిది అంటే షీత్ అంటాం, షీత్ పెట్టి దాని నుంచి ఒక ట్యూబ్ లాంటిది అంటే క్యాథెటర్ అంటాం, క్యాథెటర్ పంపించి డైరెక్ట్ గుండెకి సంబంధించిన రక్తనాళాలలో ఒక కాంట్రాస్ట్ అనే ఇంజెక్షన్ ఇచ్చి దానిని మనం ఎక్స్రేలో చూడడాన్ని కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటాం. ఇది గోల్డ్ స్టాండర్డ్ యాంజియోగ్రామ్. ఏ ఒక పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినా, ఒక పెద్ద వయసులో మోర్ దాన్ 50 ఇయర్స్లో ఏమన్నా ఛాతికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినా, ఛాతి నొప్పి అట్లాంటివి వచ్చి ఈసీజీలు ఏమైనా మార్పులు ఉన్నా, 2D ఎక్కువలు ఏమైనా మార్పులు ఉన్నా, ఫైనల్గా మనం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటాం. సో దీంట్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అనేది జనరల్గా పేషెంట్కి ఛాతిలో నొప్పి ఉంది, నడిచినప్పుడు ఈసీజీలో 2D ఎక్కువలో మార్పులు ఉన్నాయి, లేదంటే పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది, సో ఖచ్చితంగా మనం కన్వెన్షనల్ యాంజియోగ్రామే చేస్తాం. సో సిటీ యాంజియోగ్రామ్ అనేది దాన్ని ఎప్పుడు చేస్తామంటే ఒక పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని రూల్అవుట్ చేయడానికి. రూల్అవుట్ చేయడం అంటే ఒక పేషెంట్కి ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే ఒక పేషెంట్కి బీపీ షుగర్ ఎక్కువ ఉన్నది, అన్కంట్రోల్డ్ ఉన్నది, తనకి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కానీ మేజర్గా ఎందులో ప్రాబ్లం తెలియట్లేదు. సో సిటీ యాంజియోగ్రామ్ అనేది మనం చేయడం వల్ల ఈ ఒక ఫలానా పర్సన్కి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనేది రూల్అవుట్ చేయొచ్చు. అంటే నెగటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ అంటే దాన్ని అది చేస్తే ఒక పేషెంట్కి హార్ట్లో రక్తనాళాలలో బ్లాక్స్ లేవు అని అంటే తనకి హార్ట్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ లేవు అన్నట్టు. సో అట్లా కాకుండా బ్లాక్స్ ఒక 30% బ్లాక్ ఉంది, 50% బ్లాక్ ఉంది, 70% బ్లాక్ ఉందని మనకు సిటీ యాంజియోగ్రామ్లో ఏమన్నా అనిపిస్తే అప్పుడు ఫైనల్గా మనం ఖచ్చితంగా కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అనేది చేసి అది కన్ఫర్మ్ చేసుకుంటాము.